హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారదా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే శారదా స్వీట్ హోమ్లో బీరకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఏంటి తొక్కులో పచ్చడి అనుకుంటారేమో, ఈ తొక్కులోనే ఉందండి రహస్యం అంతా. ఈ తొక్కు తొక్కితే ఎంతో టేస్ట్గా, స్పైసీగా, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. ఈ తొక్కలో తొక్కు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా ఈ తొక్కులో తొక్కు పచ్చడి. తొక్కే అని తీసి పారేయమాకండి, ఈ తొక్కులోనే ఉంది ఆరోగ్యం, ఆనందం, రుచి, టేస్ట్ అంతా. సో ఈ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బాగా కారంగా ఉండే పచ్చిమిర్చి ఒక 8-9 పచ్చిమిర్చి, నేనైతే 8 పచ్చిమిర్చి, బాగా కారంగా ఉండే పచ్చిమిర్చి తీసుకున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నూగులు. నూగులు ఉంటే నూగులు వేసుకోవచ్చు, లేదా పల్లీలైనా వేసుకోవచ్చు అండి, ఆప్షన్ అన్నమాట. ఏదైనా టేస్ట్గానే ఉంటుంది. ఇవి బాగా దోరగా వేయించిన తరువాత దాంట్లో ఈ బీరకాయ తొక్కు, ఆ తొక్కును వేసి స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే ఈ తొక్కు పచ్చడి, ఈ బీరకాయ తొక్కు పచ్చడి అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది. మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ 4 వెల్లుల్లి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం దీంట్లోనే వేసుకొని స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. అట్లా అయితేనే ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చెప్పా కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం దీంట్లోనే వేసుకొని స్లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. చూడండి మగ్గిపోయింది. స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1 నిమ్మకాయ సైజ్ అంత వచ్చేసి చింతపండు. చింతపండు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి దాంట్లోనే వేసేస్తే మగ్గిపోతుంది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇది కూడా వేయించుకొని చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. ఇవి బాగా చల్లారనివ్వాలన్నమాట. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చట్నీకి పోపు అనేది పెట్టుకుంటున్నామండి. చట్నీ ఆల్రెడీ వేసేసాం కదా, చూపిస్తాను. ఆ పోపు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 ఎండుమిర్చి, చూసారు కదా చట్నీ. ఈ చట్నీ కొంచెం గట్టిగా ఉంటే వేడి వాటర్ అనేది కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. అట్లా వేసుకుంటే చట్నీ అనేది కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్ విన్నారు కదా. నెక్స్ట్ దాంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు. నెక్స్ట్ ఇంగువ, ప్రతి పోపులో ఇంగువ అనేది యాడ్ చేస్తాను. ఇవి మొత్తం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ చట్నీ అనేవి దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే. సో ఫ్రెండ్స్ బీరకాయ తొక్కు పచ్చడి చూసారు కదా,
చాలా టేస్ట్గా ఉంటుంది, స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం తినేస్తారండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. సో అట్లా ఉంటుంది అన్నమాట ఈ తొక్కు పచ్చడి. ఆల్రెడీ ఈ తొక్కు పచ్చడి అనేది నేను వీడియో ప్రిపేర్ చేసి వీడియో పెట్టానండి, మళ్ళీ ఇది సెకండ్ టైం చేస్తున్నారనమాట. ఈ వైరస్ వల్ల అందరూ ఇళ్లలోనే ఉన్నారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఉండే ఐటమ్స్ అనేవి, కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. కూరగాయలు కూడా ఎక్కువ దొరకట్లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ తొక్కు పచ్చడి, మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.